గుడ్ మార్నింగ్ నేను చక్రీ ఈరోజు ప్రముఖ వార్తా పత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ దళిత దిగ్గజ నేత కన్నుమూత అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ అర్ధ శతాబ్దపు రాజకీయ ప్రస్థానానికి ముగింపు రెండు రాష్ట్రాలక నాలుగింటిక జల వివాదంపై న్యాయ సలహా కోరనున్న కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ అమెరికా రచయిత్రికి సాహిత్యంలో నోబెల్ ఐదు దశాబ్దాలకు పైగా రచనా వ్యాసంగంలో గ్లగ్ భయం వీడి బతుకు బాటలు వేగం పుంజుకుంటున్న జనజీవనం రాత్రి దాకా వ్యాపారాలు పూర్తిగా తెరుచుకుంటున్న దుకాణాలు కార్యాలయాలకు ఉద్యోగులు మెరుగవుతున్న ప్రజా వ్యక్తిగత రవాణా జాగ్రత్తలు పాటిస్తూ బయటికెళ్లాలంటున్న వైద్య నిపుణులు న్యాయ వ్యవస్థపై యుద్ధమా ఏపీ స్పీకర్ డిప్యూటీ సీఎం ఎంపీ వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ మూసేయాలన్న ఉద్దేశంతో చేసినట్టుంది సభలో కాక స్పీకర్ బయట ఆ వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ధిక్కరనే ఈ తరహా పరిస్థితులు దేశంలో ఎక్కడా చూడలేదు న్యాయ వ్యవస్థపై వ్యాఖ్యల విషయంలో మండిపడిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమ మంగళవారాల్లో శాసనసభ నేడు తుది నిర్ణయం జిహెచ్ఎంసి చట్ట సవరణ నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు నేటి నుంచి బతుకమ్మ చీర్ల పంపిణీ కోటి మంది నిరుపేదలకు పంపిణీ చేయనున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు వైద్య ఆరోగ్య శాఖలో త్వరలోనే పన్నెండు వేల పోస్టుల భర్తీ ఆరు నెలలకోసారి నియామక ప్రక్రియ ఈనాడు పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ ఇవి తర్వాత సాక్షి పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం పన్నెండు వేల వైద్య పోస్టులు భర్తీకి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం ఇక రాష్ట్రంలో డాక్టర్ల కొరత ఉండబోదని స్పష్టీకరణ వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తాం కేటీఆర్ రాష్ట్రంలో అదుపులోనే కరోనా సీజనల్ వ్యాధులు తగ్గాయి ఆరోగ్యశ్రీ కింద కిడ్నీ గుండె లివర్ మార్పిడి ఈటల వైద్యశాఖపై ముఖ్యమంత్రికి ఉపసంఘం నివేదిక ఇస్తామని వెల్లడి రెండు రోజుల పాటు అసెంబ్లీ పన్నెండు పదమూడు తేదీల్లో భేటీకి ఛాన్స్ జీహెచ్ఎంసీ చట్ట సవరణతో ఇతర అంశాలు సమావేశాల నిర్వహణ తీరుపై నేడు నిర్ణయం కేంద్ర మంత్రి పాశ్వాన్ కన్నుమూత ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లకు రఘునామం బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి తన వారి ఖాతాల్లోకి మళ్లింపు ఎంపీ రఘురామ కంపెనీలో సిబిఐ సోదాలు ఏకకాలంలో పదకొండు చోట్ల దాడులు అమెరికా కవయత్రిక్ నోబెల్ ఇది మీ మేనమామ ప్రభుత్వం జగనన్న విద్యా కానుక ప్రారంభోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా పునాదిపాడు జడ్పీ హై స్కూల్లో చిన్నారులతో కలిసి తరగతి గదిలో కూర్చున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రంలో మంత్రి సురేష్ తదితరులు రెండేళ్లకే పదోన్నతి కోల్కతాలో యుద్ధ వాతావరణం నేడు నిజామాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్ గో కార్టింగ్లో ప్రమాణం బీటెక్ విద్యార్థిని మృతి తెరపైకి రిపబ్లిక్ టీవీ పేరు ముంబైలో టీఆర్పీ స్కామ్ ప్రపంచ బ్యాంకు అంచనా కరోనాతో తొమ్మిది పాయింట్ ఆరు శాతం క్షీణత బ్రిటన్లో టీకా కోసం ఏర్పాట్లు వచ్చే నెలలో వ్యాక్సిన్ వరుసగా పదమూడవసారి మళ్ళీ ముకేష్ టాప్ సాక్షిపత్రికలు వచ్చిన హెడ్లైన్స్ ఇవి తర్వాత ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన కొద్ది రోజులకే మృతి ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా ఉన్న పాశ్వాన్ దళిత నేతగా జాతీయ స్థాయిలో గుర్తింపు మండల్ కమిషన్ రిపోర్ట్ అమల్లో కీలక పాత్ర ఐదుగురు ప్రధానుల వద్ద మంత్రిగా బాధ్యతలు ఎనిమిది సార్లు లోక్సభకు రెండుసార్లు సార్లు రాజ్యసభకు ఎన్నిక తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారు కేసీఆర్ నేడు దేశవ్యాప్తంగా జాతీయ పతాకం అవనతం మూడు రోజుల్లో రైతు ఖాతాలో డబ్బులు డెబ్బై లక్షల టన్నుల ధాన్యం కొంటాం ఇది గత ఏడాది మొత్తంతో సమానం రైతుల సెల్ కు ఎస్ఎంఎస్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అనుబంధ శాఖల మధ్య సమన్వయానికి ధాన్యం సేకరణ కమిటీలు సమస్యల పరిష్కారానికి జిల్లా రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్లు ఆంధ్రజ్యోతితో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రాణం తీసిన గో కార్టింగ్ సరదా ప్రమాదవశాత్తు జుట్టు వీల్స్లో చిక్కుకొని బీటెక్ విద్యార్థిని దుర్మరణం హెల్మెట్ ఊడిపోవడమే కారణం గుర్రంగూడ హోస్టన్ గో కార్టింగ్లో ఘటన ఆస్తులు అవస్థలు ఇవ్వాల్సిన సమాచారంపై ఎవరికీ స్పష్టత లేదు వారి వ్యాఖ్యలు హైకోర్టుపై యుద్ధమే స్పీకర్ వ్యాఖ్యలపై ప్రత్యేక విచారణ తప్పదు ఎవరైతే మాకేంటి లెక్క చేసే ప్రసక్తి లేదు ప్రభుత్వ పెద్దలను తిడితే స్పందించే సిఐడి కోర్టులను దూషిస్తే ఏం చేస్తోంది తప్పు చేసిన వారికి అండగా ఉంటారా న్యాయ వ్యవస్థకు అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వము మౌనం వహిస్తోంది ఏపీ హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం ఆవేదన సిబిఐకి ఇచ్చేందుకు సిఐడి ఏజీ ఓకే తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం దుబ్బాక కాక ప్రధాన పార్టీలకు ఉప ఎన్నిక సవాల్ గెలుపు ధీమాలు అధికార టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీకి అగ్ని పరీక్ష క్షేత్రస్థాయిలో మొహరించిన పార్టీలు ప్రచారంలో పార్టీల అగ్రనేతలు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల నేడు నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ దుబ్బాక ఉప ఎన్నికలో ఘట్టం నేడే నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా వరంగల్ ఖమ్మం నల్గొండ స్థానానికి ఖరారు పార్టీ సిట్టింగ్ సభ్యుడిగా బరిలోకి రెడ్డి క్షేత్రస్థాయి నేతలకు సీఎం కేసీఆర్ సంకేతాలు పన్నెండు పదమూడు తేదీల్లో అసెంబ్లీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండు వేల పదహారు రిజర్వేషన్లే వర్తించేలా చట్టానికి సవరణ చేసేందుకు నేడు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉత్తం మహిళలకు క్షమాపణ చెప్పు ఆ తర్వాతే ప్రచారానికి రా మహిళలకు సత్తా లేదన్నట్టు అవమానిస్తావా పిసిసి అధ్యక్షుడిపై మంత్రి హరీష్ రావు మండిపాటు ఆరోగ్యశ్రీలో కిడ్నీ మార్పిడి గుండె కాలేయ మార్పిడికి కూడా అవకాశం మెడికల్ కాలేజీ ఆసుపత్రులకు విస్తరణ పిహెచ్సిలోనే నాణ్యమైన మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిటీ స్కాన్ ఎంఆర్ఐ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం కోవిడ్ వ్యాక్సిన్ జూలైలో వచ్చే అవకాశం మొదట పేదలకే అందజేస్తాం మంత్రి ఈటల రాజేంద్ర స్పష్టీకరణ అమెరికన్ కవయిత్రికి సాహిత్య నోబెల్ లూయిస్ గ్లిక్ను వరించిన అత్యున్నత సాహితీ పురస్కారం సాహిత్య నోబెల్ అందుకున్న పదహారు మహిళ ఐదు వేల మందికి ఎంసెట్ ర్యాంకులు అత్యధికలు ఫెయిల్ అయి పాసైన వారే పెద్ద ఎత్తున హాల్ టికెట్ తప్పిదాలు నేడు పూర్తవున్న ర్యాంకుల కేటాయింపు విద్యార్థుల విజ్ఞప్తులు స్వీకరించిన కన్వీనర్ నేటి నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ ఇవి తర్వాత నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం గూడు నిలిచింది గుండె కదిలింది సారు నువ్వు సల్లగుండాలే ఇది చీర్యాల్ చంద్రకళ దీవెన నిరుపేదకు దక్కిన డబుల్ ఇల్లు ఆరోగ్యశ్రీలో అవయవ మార్పిడి ముప్పై లక్షలు ఖర్చు అయ్యే శస్త్రచికిత్స ఉచితం కరోనా వ్యాక్సిన్ ముందుగా పేదలకే వివిధ రకాల క్యాన్సర్ చికిత్సలకు కూడా దీర్ఘకాలిక రోగులకు పాలియేటివ్ కేర్ సెంటర్లు త్వరలో ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ తయారు వైద్య ఆరోగ్య శాఖలో ఆరు నెలలకోసారి ఖాళీల భర్తీ మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు మూడు వందల బస్తీ దవాఖానాల సంఖ్య పెంపు వన్ నాట్ ఎయిట్ ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ ఉపసంఘం నిర్ణయం సామాన్యుడి కోసం అసామాన్య చట్టం పేదల కష్టాలను దూరం చేస్తుంది కేసీఆర్ పారదర్శకతకు పెద్దపీట కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్తో ముఖాముఖి ఇందూరు ఎమ్మెల్సీకి నేడే పోరు పోలింగ్ కేంద్రాలు యాభై ఓటర్లు ఎనిమిది వందల ఇరవై నాలుగు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఈసీ అసెంబ్లీ సమావేశాలు పన్నెండు పదమూడున జిహెచ్ఎంసీ చట్టానికి సవరణ ఎంసెట్ కౌన్సిలింగ్ నేటి నుంచే నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన హెడ్లైన్స్వి తర్వాత వెలుగు పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం హోమ్స్ కుబేరుల ఇస్టులో తెలుగోళ్లు నలుగురు జిహెచ్ఎంసీ పోల్స్లో సంతానం రూల్ తీసేస్తారు ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలున్న పోటీకి అరుకులే తేల్చేది చీలిక ఓట్లే దుబ్బాక బై ఎలక్షన్లో వాటిపైనే పార్టీల ఫోకస్ క్యాండిడేట్ల ఎంపికతో మారిన సీన్ మొన్నటి వరకు సెంటిమెంట్పై గురి ఇప్పుడు అసంతృప్తుల చేరికలపై దృష్టి నేటి నుంచే నామినేషన్లు కేంద్ర మంత్రి పాశ్వాన్ కన్నుమూత పోలింగ్ మెటీరియల్ తీసుకెళ్తున్న సిబ్బంది నిజామాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్ ఇయ్యాలనే ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది ఓటర్లు యాభై సెంటర్లు వెలుగు పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ ఇవి ఇప్పటి వరకు మనం చూసాం తర్వాత విజన్ ఆంధ్ర పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం నేడు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎన్నికల సామాగ్రి పంపిణీ చేపట్టిన ఈసీ కవిత పోటీతో ఆసక్తికరంగా మారిన రాజకీయం సంక్షోభంలో అద్భుతంగా పనిచేసిన వైద్య ఆరోగ్య శాఖ మారుతున్న కాలానికి అనుగుణంగా వైమానిక దళం జల వివాదాలతో కేంద్రం రాజకీయ పెత్తనం సాంకేతికత వినియోగంలో ముందున్న తెలంగాణ ఆన్లైన్ విద్యకు అత్యంత ప్రోత్సాహంగా కార్యక్రమాలు నిరంతర ఇంటర్నెట్ కోసం మంత్రి కేటీఆర్ ప్రణాళికలు చైనా మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నా డిఎంకే రాజకీయాలపై బీజేపీ నీడ శశికళకు స్థానం లేకుండా కమిటీ జాగ్రత్త తమిళనాట ఆసక్తికరంగా రాజకీయాలు ఆసక్తికరంగా ఉపాధ్యక్ష అభ్యర్థుల ఎన్నికల డిబేట్ విజనాంధ్ర పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ ఇప్పటివరకు కూడా ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ అన్ని కూడా చూడడం జరిగింది నమస్కారం